చిన్న హార్వెస్ట్ ఉంది నాతో పాటు మీరు కూడా చిత్రియ రండి ముల్లంగి ఉందండి అది తీస్తున్నాను ఇది వేసి 2 నెలలు అయ్యిందండి బా వచ్చింది ఇక్కడ గ్రో బ్యాగ్స్ లో కూడా వేసుకున్నాను ఇది అసలు బా రానే లేదు వీటితో పాటు వేసానండి మరి ఏమైందో తెలియదు బా రాలేదు ఈ మధ్య గాజు పురుగులు కూడా ఎక్కువ అయ్యాయండి మేబీ దాని వల్లే ఏమో రాలేదు ఇంకొకటి తీసి చూస్తాను ఇదిగోండి ఇది ఒకటి తీసాను ఇది అసలు రానే లేదు ఇది రెడ్ కలర్ రాడిష్ అండి ఇది కొత్తగా వేసాను సేమ్ అన్ని ఒకే టైం లో వేసాను కానీ ఇది రానే రాలేదు ఈ ఆకులు బా వచ్చాయండి ఇవి వచ్చేసరికి నేను కింద కూడా బా వచ్చింది అనుకున్నాను కానీ ఏం రాలేదు ఇంకొకటి తీసి చూస్తాను ఇగోండి దీని కాండం చూసారా ఎంత బా వచ్చిందో మరి కింద దుంప అయితే రాలేదు మరి ఏంటో ఇంకొకసారి వేసి చూస్తాను కొంచెం ఆకులు ఉందండి పునర్నవ అని అది తీసుకుంటున్నాను ఇది యాక్చువల్ గా అయితే నేను అసలు వేయలేదండి దీని అంతట ఇదే పుట్టుకొచ్చేసింది ఇది ఒక నేతి బీర్కాయ అండి ఇది ఇంకో చెట్టుది రెండు జామకాయలు ఉన్నాయి కట్ చేసేస్తున్నాను ఇదండి కొంచెం తోటకూర ఉందండి అది కూడా తీసేస్తున్నాను ఎక్కడ పడితే అక్కడ తోటకూర వచ్చేసిందండి గోలాల్లో అన్నిటిలో తీసేస్తున్నాను కొంచెం కరివేపాకు ఉందండి అది కూడా తెంపుకుంటున్నాను మిరపకాయలు ఉన్నాయండి అవి కూడా తీసుకుంటున్నాను ఇంకా ఈ చెట్టు అయిపోయింది దీని కాపు ఇప్పటి వరకు అయితే మిరపకాయలు కొండ మానేసామండి బయట కొన్ని సీమ మిరపకాయలు ఉన్నాయండి అవి కూడా తీసుకుంటున్నాను చెప్పాను కదా ఈ కారం చాలా ఉన్నాయని ఇక్కడ ఒక బీర్కాయ ఉంది కొన్ని బెండకాయలు ఉన్నాయండి బీర్కాయలు ఉన్నాయి ఎండకి రెండు పూట్ల నీళ్ళు వేస్తే సరిపోట్లేదండి ఎండిపోతున్నాయి చెట్లు చూసారా మార్నింగే వేసాను ఎలా అయిపోయాయో కొన్ని గంటలకే ఇదిగోండి బెండకాయ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో చూసారా ఇంట్లో పండించుకుంటే ఇలా ఉంటాయండి మన పెరట్లో మనం వేసిన ఫర్టిలైజర్స్తో తయారైనవి ఇంత ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఒక బీర్కాయ ఉంది ఇవి ఎండలో ఏంటో అండి మా చిన్న సైజ్ వస్తున్నాయి తర్వాత వైనా బా వస్తాయి కదా అని తీసేస్తున్నాను ఇక్కడ ఒక బీర్కాయ ఉంది ఇదండి మా చిన్న హార్వెస్ట్ కొంచెం తోటకూర తీసుకున్నాను బీరకాయలు నేతి బీరకాయలు తీసుకున్నాను తర్వాత కరివేపాకు ఒక రెండు జామకాయలు వచ్చాయి మిరపకాయలు తీసుకున్నాను బెండకాయలు మామూలు బీరకాయలు అండ్ పునర్నవ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ రాడిష్ తీసుకున్నాను కానీ ఈ రెడ్ రాడిష్ ఏంటో సక్సెస్ అయినట్లు లేను చూడాలి మరి ఎలా వస్తాయో ఏంటో నెక్స్ట్ టైం ఇంకోసారి వేసి చూస్తాను చూసారు కదండి ఇది మా చిన్న హార్వెస్ట్ మీరు కూడా ఆకుకూరలు అన్నీ పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్